హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు. ఈరోజు మనము ఇన్స్టాంట్ పునుగుల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాయంత్రం ఏదైనా వేడిగా తినాలనిపించినప్పుడు ఇది వెంటనే చేసేసుకోవచ్చు, చాలా ఈజీ అండి ఇది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల సూజీని వేసుకోండి, రవ్వను వేసుకోండి. తర్వాత 1/2 కప్ మైదా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రైస్లో బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకుని వేసుకుని, తర్వాత అల్లం పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముద్దను వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. వేసుకుని అన్నిటినీ బాగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీనికి 1.5 కప్పు పెరుగును వాడతామండి మనము, చూడండి 1 కప్పు. తర్వాత ఇంకొక 1/2 కప్ పెరుగును వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడేం నీళ్ళు వేయమండి మనము, ఫస్ట్ పెరుగుతోటే కలుపుతాము. చూడండి, ఇలా మంచిగా కలుపుకున్నాక నాకు స్పూన్తో సరిగ్గా కలిపేకి రావట్లేదని నేను చేయి పెట్టేసి కలిపేస్తున్నాను. ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. ఇందాక ముందే కూడా వేసుకోవచ్చు ఇది, నేను అప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేస్తున్నాను. బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసాను నేను, కలుపుతున్నాను. చూడండి, పిండి ఇలా ఉంది. దీన్ని 15 నిమిషాలు మనం పక్కన పెడదాం. ఆలోపు కొంచెం వాటర్ అంతా పీలుస్తుంది ఈ రవ్వ. అప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. చూడండి, 15 నిమిషాల తర్వాత పిండి ఇలా ఉంది. మంచిగా వడలు వేస్తాం, చూడండి అలా ఉంది పిండి. చూడండి, ఇలా లేకపోతే మీరు ఇంకా గట్టిగా అయిపోయింటే కొంచెం వాటర్ వేసి కలపండి. తర్వాత ముందుగా ఆయిల్ వేడి చేసి పెట్టి తర్వాత దాన్ని మీడియం హీట్లో పెట్టి ఇవి వేసి పునుగులు వేసి ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా బయట కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి, ఇది ఫ్రై చేయండి. గరిటెతోటి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయండి, ఎందుకంటే అన్ని వైపులా ఈక్వల్ కలర్ రావాలంటే అలా చేయండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఒక మంచి కలర్ వచ్చేదాకా. మీడియం హీట్ మీదనే ఫ్రై చేయండి. తర్వాత ఒక పేపర్ టవల్ వేసుకొని ఒక ప్లేట్ మీద దాంట్లోకి తీసుకోండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ టవల్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి. సో దీన్ని మనం పల్లీల చట్నీతోటి లేదా కొబ్బరి చట్నీతోటి తినొచ్చు, లేదా టొమాటో చట్నీతోటి కూడా బాగానే ఉంటుంది. సో మీరందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.